हाय एवरीवन, वेलकम टू माय चैनल। चेबी रेसिपी सोरकाय हलवा। ये सोरकाय तो चाला टेस्टी मन हलवा चेसुकोवच्चु, चाला सिंपल गा कूडा। एला चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा नेनु सोरकाय तीसुकोनि इंदुलो नेनु हाफ चेस्तुन्नानु। ई सोरकाय तो इप्पुडु नेनु ई हाफ नि मोत्तं चेक्कुकोनि पक्कन पेट्टुकुंटुन्नानु। చూసారు కదా, ఇలా చెక్కేసుకున్న తర్వాత నేను ఇలా ఉల్లిపాయలు కోరుకునే దాంతో ఇలా కోరుకుంటున్నాను। కొద్దిగా పెద్ద కన్నాలుగా ఉన్న తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు సొరకాయ ఎలాగో వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో, దాని గురించి అని మరీ పేస్ట్ అయిపోతుంది కాబట్టి కొద్ది పెద్ద కన్నాలతో నేను కోరుకుంటున్నాను। అప్పుడే బాగుంటుంది కూడా, పేస్ట్లా అవ్వకుండా మనం వండేటప్పుడు హల్వా చేసినప్పుడు పేస్ట్లా అవ్వకుండా ఉంటుంది। ఇలా మొత్తం అంతా కూడా కోరేసుకొని, చూసారు కదా, ఇలా మొత్తం కోరేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇలా కోరుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను పెనం పెట్టుకొని అందులో ఒక 3-4 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో నేను కొద్దిగా జీడిపప్పు వేసుకొని ముందుగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇది ఏగింత కొద్దిగా లైట్గా ఏగిన తర్వాత అప్పుడు క్రిస్మస్ వేసుకోండి। ఈ క్రిస్మస్ అన్నది మనం జీడిపప్పుతో వేసుకుంటే బాగా మాడిపోతుంది, అందుకొని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అప్పుడు వేసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే పెనంలో నేను కొద్దిగా నెయ్యి లైట్గా నేను ముందు వేసుకున్నాను కాబట్టి ఆ నెయ్యి ఉందండి, ఆ నెయ్యిలోనే ఇప్పుడు నేను ఈ సొరకాయ పేస్ట్ మొత్తం అంతా కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఇందులో వాటర్ అన్నది ఉంటుంది కాబట్టి బాగా వేగ కూడా అయిపోతుంది, అంతే బాగా ఉడిగిపోతుంది కూడా। ఇదంతా కూడా కలుపుతా కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు ఫస్ట్, అయితే కొద్దిగా దగ్గరికి అయ్యే కొద్ది మనం చిన్న మంట పెట్టుకుంటే సరిపోతుంది। మధ్య మధ్యలో చూసుకుంటా ఇలా హైలో పెట్టుకొని అలాగే చిన్న మంటలో పెట్టుకుంటే సరిపోతుంది। మా అదే క్యారెట్ అయితే మాత్రం చిన్న మంటలో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది। ఇది మనం ఇలా సొరకాయ కాబట్టి బేగ ఉడిగిపోతుంది కాబట్టి కొద్దిగా మంటపై హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు। చూసారు కదా, ఇందులో వాటర్ అన్నది లైట్ లైట్గా వస్తూ ఉంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। చూసారు కదా, లైట్గా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులో నేను ఇరిగిన పాలను వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇరిగిన పాలను వేసుకుంటే ఏమవుతుందంటే మంచి మనం తినేటప్పుడు చిన్న చిన్నగా రవ్వలా తగులుతూ ఉంటుంది, అంతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। నేను అందుకొని ఇరిగిన పాలు వేసుకుంటున్నాను। మనం పచ్చిపాలు మామూలుగా వేసుకోవచ్చు, కానీ ఇరిగిన పాలు వేసుకుంటే మనం తినేటప్పుడు రవ్వరవ్వలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఐస్ అది గడ్డ కట్టినది, పాలై గడ్డ కట్టేసిందంటే ఐస్ కట్టేసింది, అది అలా వేసుకుంటున్నాను అంతే, అది క్రీమ్లా తయారైపోయింది। ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా కూడా ఇలాగ మొత్తం కలుపుకోండి, చూడండి చిన్న చిన్న బౌల్ కింద ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మీరు కావాలంటే కొద్ది కలర్ఫుల్గా కావాలనుకుంటే కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, రెడ్ కలర్ లైట్గా వేసుకున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, మీరు కలర్ వేసుకోవద్దు అనేసి అనుకుంటే మానేయచ్చు। నేను వీడియో కదా అందంగా ఉంటుందనేసి నేను వేసాను అంతే। ఇప్పుడు ఇందులో నేను చక్కెర కూడా వేసుకుంటున్నాను, నేను ఒక కప్పు సకానికి తీసుకున్నానండి పంచదార, ఇది కూడా బాగా కరిగే వరకు చేస్తే చాలు, అయిపోయింది దగ్గరికి అయిపోయింది, కొంచెం లైట్గా దగ్గరికి అవుతే చాలు। చూసారా, బాగా వాటర్ పాకం కూడా బాగా కట్టేసింది, పంచదార బాగా కరిగిపోయింది, చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి। చూసారు కదా, బాగా పాకం అంతా కూడా దగ్గరికి అయిపోయింది। ఇప్పుడు ఇందులో నేను ముందుగా వేపుకున్న కొద్దిగా కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను, నేను కొద్దిగా పక్కన పెట్టుకున్నానండి డెకరేషన్ కోసం। ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపితే సరిపోతుంది, అయిపోయింది, ఇంకా దీన్ని మనం ఒకసారి కలిపేసి మనం దించేసుకుందాం। చూసారు కదా, అప్పుడు దించేసుకుందాం, సొరకాయ హల్వా రెడీ।